స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని విడదీసిన రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఊహించుకోలేము. సూర్యుడు ఉన్నంత వరకు కూడా అతని ఆశయాలు ముందుకు వెళ్తూనే ఉంటాయి. ఫర్ జనరేషన్స్ టు కమ్ అతని ఆశయాలు ఒక పునాదులై ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తూనే ఉంటాయి. ఎంతోమంది పాలకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందరూ పేదవానికి అచ్చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పి అంటుంటారు, కానీ వారందరూ కూడా ఏంటంటే 16 ఎకరాన్ని అప్లై చేస్తారు. కానీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏంటంటే సింప్లిఫైగా చేసి పేదవాడికి ఒక 2 ఎకరం చాలు అని చెప్పి భావించినటువంటి, అందుకే ఈరోజు కూడా నేటికి కూడా 2 రూపాయల బియ్యం అంటే పట్టెడనం తినిపించే ఆ పథకాన్ని ఎంతమంది కాపీ చేసినా కానీ ఆ మాహినీకి దరిదాపులు కూడా చేరలేకపోతున్నారు. రూపాయి పెట్టినా కానీ అది సక్సెస్ అవ్వలే. 2 రూపాయలు అది అటువంటి నాయకుడు మళ్ళీ లేని లోటు కనిపిస్తుంది. అందుకే మాకు పాలనలో ఉన్నా పాలనలో లేకపోయినా కానీ అతని పార్టీలో ఉండడానికి చాలా గౌరవంగా ఫీల్ అవుతాం. ఒక జాతీయ జెండాకి ఏ రకమైన పౌరుషం ఉంటుందో మా తెలుగుదేశం జెండాకి అంత పౌరుషం ఉంటుందన్నమాట. ఆ చూస్తూ ఉంటే తనవి తీరా మనం ఈ పార్టీలో ఉన్నాం చూడండి, ఆ జెండాలోని ఎంతోమంది పార్టీలు పెడుతున్నారు ఈరోజు. అతని ఆశయాల్ని ఒక్కసారి చూస్తూ ఉంటే ఆ జెండాలో ఉంటాయన్నమాట. పేదవాడు, రైతు, అలాగనే కూడుగూడు గుడ్డ ఇవన్నీ ఉండాలని చెప్పేసి నిరంతరం గుర్తుంచుకోవాలి నా కార్యకర్త అని చెప్పేసి భావించినటువంటి జెండాను మాకు ఇచ్చారన్నమాట. అదే మాకు చాలని చెప్పేసి భావిస్తున్నాం.